మిస్టికల్ ఎలిమెంట్ ఒకటి, డివోషనల్ యాంగిల్. వినాయకుడు చుట్టూ ఒక డివోషనల్ యాంగిల్ కూడా ఉంది, అది కూడా ఎంజాయ్ చేస్తారు అందరూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై డైరెక్టర్, ఒక మంచి అంటే ఒక డెబ్యూ డైరెక్టర్, ఒక 2.5 ఇయర్ జర్నీలో ఒక మంచి సినిమాని తీసి ఈరోజు అది రిలీజ్ అయినాక ఆయనకు ఎంత టెన్షన్ ఉంటుంది, ఎట్లా రివ్యూస్ వస్తున్నాయి, ఎట్లా ఫీడ్బ్యాక్ అనేది చాలా టెన్షన్ పడుతూ ఉంటాం మామూలుగా అయితే. అండ్ ఐ హోప్ యూఆర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి అండ్ కీప్ స్ట్రైవింగ్ అండ్ పుషింగ్ హార్డర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ వంశీ గారు, కేదార్ గారు. షూటింగ్ అప్పుడు కూడా మాకు కొన్నిసార్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి నేను బేబీ చేస్తూ ఒక గడ్డం పెంచుకొని ఇట్లా జుట్టు పెంచుకునేసరికి గమ్ గమ్ అనేష సినిమా డీలే అయింది. తర్వాత ఫిలిం యూనియన్ స్ట్రైక్స్, మేము ఈ సినిమా కోసమని పెద్ద సెట్ కట్టుకొని రెడీ ఇట్లా షూటింగ్కి వెళ్ళాలంటే పెద్ద తుఫాన్ వచ్చి సెట్ అంటే కొట్టుకుపోయింది. అప్పుడు కూడా ఏం అనకుండా చిన్న సెట్ చేయండి అబ్బా, డబ్బులు మీరు చిన్న సినిమా అట్లా అనకుండా మంచిగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ మాకు, అది కూడా డెబ్యూ ప్రొడ్యూసర్స్ లాగా మాకు సపోర్ట్ చేసినారు. అండ్ ఏ ప్రొడ్యూసర్కైనా అది ఒక పొజిషనింగ్ అని ఉంటుంది కదా, సినిమాని తీసుకెళ్లే విధానం కానీ జనాలకి టెన్షన్ పడుతుండే నేను బేబీ తర్వాత ఎట్లా తీసుకెళ్తారు, ఎక్స్పీరియన్స్ లేదు కదా అని. ఎంత బాగా తీసుకెళ్ళానంటే అంత ప్రమోషన్ చేసి మాకు, మేము ఏదైనా ఐడియా చెప్తే ఇమ్మీడియట్లీ మాకు హెల్ప్ చేసి ప్రమోషన్స్లో. అండ్ ఎక్కడ చూసినా చాలామంది నాకు ఫోన్ చేసి మీ సినిమా కనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అని చెప్తున్నారు. సో ఐ హోప్ ఇట్ పేస్ ఆఫ్ ఓవర్ ద వీకెండ్ వెరీ వెల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ థ్యాంక్ యూ అనురాగ్, అందరికీ నేను పరిచయం కాబట్టి నేను పెద్ద థ్యాంక్ యూ బయటకు చెప్పాను. సో ఎవ్రీవన్, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈరోజే రిలీజ్ అయింది, వీకెండ్ చూడాలనుకుంటే యూ హ్యావ్ అ అమేజింగ్ ఫిల్మ్ టు వాచ్. థ్యాంక్ యూ. అండ్ బేబీ కూడా, బేబీకి వచ్చిండు, బేబీకి వచ్చిండు, దీనికి ఎక్కడో అబ్రాడ్లో ఉన్నాం రాలేదు. నువ్వు ముందు నుంచే ప్లాన్ చేస్తున్నావు, దీంట్లో కూడా ఉందా అంటే ఒక సీన్ ఉంది బాగా మంచి రియాక్షన్ వస్తుంది దానికి, సూపర్బ్ రియాక్షన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే బుక్ మై షోలో అంతా నెగిటివ్ ఇస్తున్నారు, 1.1 అలా ఇస్తున్నారు. అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి? ఇది ఆ బుక్ మై షో పంచాయతీ అయితే వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్. బిఫోర్ ద యూస్ టు టికెట్ కొన్న వాళ్ళకే స్టార్ అంటే వాడు షో అయిపోయిన తర్వాత మనకు పంపిస్తుండే, నువ్వు ఇంత ఎంత ఎంత ఇస్తావు రేటింగ్ అని. 10కి ఉంటుంది వాడిది రేటింగ్. సడన్గా బాట్స్కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అనే అప్లికేషన్? ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినోటిది మాత్రమే అందరు యావరేజ్ చేసుకొని 9 హిట్ వరకు ఉండే, నేను చేసిన హిట్ సినిమాకి కూడా ఇట్ వాజ్ లైక్ 9.5 కాన్స్టెంట్గా ఉండే దమ్కి, ఈ టైం వరకు కూడా ఉండే. మొన్న రీసెంట్గా వైఎస్ దిస్ అప్లికేషన్ ఈజ్ ఆల్సో యాక్సెప్టింగ్ బాట్స్ టు కాన్స్టెంట్లీ పుట్ 1000s of 1s వస్తున్నాయి. చూసిన వాళ్ళు 9.8, 9.5 ఇస్తారు కదా, అది యావరేజ్ టాలీ చేసుకొని తగ్గించేస్తుంది. సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది అది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ కాలేదు మా పొద్దున నుండి ఆల్రెడీ. మీరు ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్, ఓపెన్ బుక్ మై షో, ప్రెస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద కొట్టండి, కింద ఫస్ట్ ఒక 3 చూపిస్తుంది రేటింగ్, టచ్ చేస్తే మీకు అసలు పొద్దున నుండి ఎంతమంది వన్లు ఇచ్చారో తెలిసిపోతుంది. ఇట్ లుక్స్ వెరీ ఫేక్ అంటే చిన్నపిల్లలు కూడా చెప్పేయచ్చు అది బాట్ అని. అంటే అదే టార్గెట్ ఏమన్నా ఉందనుకుంటున్నారా మీ మీద? అది ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్గా ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో, దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో మనం దాని గురించి చేస్తున్న వాళ్ళు మనకు తెలియదు, కంపల్సరీ పని కట్టుకొని చేస్తున్నారు కదా, కానీ ఎవరు మనకు తెలియదు. కానీ అన్ని వనరులు ఉన్నాయి. అంటే ఒక హీరోని అలా టార్గెట్ చేస్తే ఆయనతో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టం కదా, పోతలేరు కదా, అదే ప్రాబ్లం. వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా. ఇప్పుడు ఏం చేసారు వేసి, మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి ఇలా అందరికి ఫోన్లు చేసుకోండి. మాక్సిమం మ్యాట్నీస్, ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ అన్నీ హౌస్ఫుల్ నడుస్తాయి ఈరోజు, రేపు నడుస్తాయి. సో అది ఎఫెక్ట్
ఎఫెక్ట్ చేయకుండా మనం పనిచేయాలి అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్ నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోలే ఇప్పటిదాకా. అంటే కావాలని అలా టార్గెట్ చేసే వాళ్ళ వల్ల ఇది అవుతుంది. అదే ఆ టాపిక్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు ఆ లెవెల్. ఇంకోటి తెలిస్తే మాత్రం చెప్పండి నాకు. మీ సినిమాతో పాటు ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, అంటే ఇలా కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గేది ఉంటుంది. నాకు తెలియదు ఆ రెండింటి నాకు పొద్దున్నండి నాదే సరిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే అసలు మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుంది, అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నేను తెలుసుకొని ఉంటుంది. మాకు పని వర్క్ వర్క్ వర్కే సరిపోయింది జస్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీ ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు, అదేమన్నా సెంటిమెంటా ఏంటండి? నమస్తే అమ్మా. సెంటిమెంట్ నేను ఆలోచిస్తున్నా అన్నిట్లనా, హిట్లో ఒకలే ఉన్నారు, హిట్ సినిమాలు ఒకలే ఉన్నారు. హోరిదేవుడ దమ్కి ఇలా చూసుకుంటూ పోతే చాలా సినిమాలో ఉన్నారు. బాగుంటుంది కదా చూడడం. గామిలో ఒకలే ఉండే, గామిలో ఉన్న ఒకళ్ళు కూడా హీరోయిన్ కాదు క్యారెక్టర్ మీకు తెలుసు. ఇట్లా లాస్ట్లో మా అంటే ఒకసారి ఇట్లా అంట అంత హీరోయిన్. డైరెక్టర్ గారు, నాగవంశి గారు ఇప్పటికే దీనికి సీక్వెల్ చేస్తామని అనౌన్స్ చేశారు గతంలోనే. మిమ్మల్ని అడిగినప్పుడైతే మీరు సినిమా రిజల్ట్ని బట్టి చేస్తామన్నారు, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా? 100% చేస్తామండి. అలాగే పవర్పేట గురించి కూడా, పవర్పేట కూడా ఉందండి. పవర్పేట గురించి కూడా చాలా తొందరలోనే చెప్తాను దాని డీటెయిల్స్ అన్ని. కథ అంతా రెడీ చేయాలి కదండి, కథ అంతా అయిపోయిన తర్వాత రెడీ చేసిన తర్వాత చాలా డీటెయిల్గా దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ. సినిమా లీడ్ ఇవ్వలేదు మీరు పార్ట్ టూకి, అంటే ప్రీక్వెల్ వెళ్తారా? చూస్తారు కదండి, దానికి చాలా ఉంది, అదంతా చెప్తాను, వివరంగా చెప్తాను దాంట్లో ఏం చేయబోతున్నాం, ఏం జరుగుతుంది ఏంటి అనేది. హైలైట్ ఏంటంటే ఆ లీడ్ సీన్ నా ఫోన్లో ఉంది. మేము జస్ట్ లాస్ట్ మూమెంట్లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్కి అటు బేసిక్గా నేను చెప్పినట్టు దీనికి 1-2-3 అని ఉండదండి. సో గోదావరి ఉంది కదా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనేది, స్టోరీ విల్ బి అబౌట్ సేమ్ గై బట్ ద ప్లేస్ లొకేషన్ విల్ చేంజ్. సో అది మా దగ్గర టైటిల్ రైట్స్ లేక అది ఇది అని చెప్పి ఒక రీజన్ వల్ల మేము లాస్ట్లో సపరేట్గా మీకు ఇంకోసారి ఈవెంట్ పెట్టుకుని వేద్దామని చెప్పి ఆయన ముందు. అవును సార్, అది ఒకసారి అది ఇప్పుడే ఈరోజే రిలీజ్ అయ్యింది, కొంచెం ప్రశాంతంగా. ఇంకో సినిమా గురించి మేము దాచి కుప్పలు కుప్పలు దాచాం సార్ లోపల. గోదావరిని దీంట్లో కొత్తగా చూపించారు కదా, అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చారు గోదావరి అంటే పచ్చని పొలాలు నదులు ఇవన్నీ ఇందులో, బట్ మంచి యాక్షన్ అలా చూపించారు. సో గోదావరిని కొత్తగా చూపించారు కాబట్టి ప్రమోషన్స్ అక్కడ సపరేట్గా గోదావరి జిల్లాలకి ఏమైనా వెళ్ళి ప్లాన్ చేస్తున్నారా? సో బేసిక్గా నాకు అసలు ట్రైలరే అక్కడ లాంచ్ చేయాలని ఉండే అండి, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కూడా నడుస్తుండే కదా. సో లేకపోతే అసలు ఐ రియలీ వాంటెడ్ టు డూ మంచి అక్కడ రాజమండ్రిలో మంచి నీటి పక్కన పెట్టుకొని నాకు మంచి ఈవినింగ్, మధ్యాహ్నం పెడితే అయిపోతాం అందరం, మంచి ఈవినింగ్ పెట్టి చేయాలని ఉండే ట్రైలర్. కానీ మన ఎలక్షన్ కూడా నడవడం వల్ల మేము హైదరాబాద్లోనే చేసాం.